ప్రాణంతో చెలగాటం. గురునాథపురంలో చిదంబరం ఉండేవాడు. అతను పరమ పిసినారి. ఒకరోజు కలలో తన తాతగారు కనిపించి, పెరట్లో కొబ్బరి చెట్టు పక్కన నిధి ఉంది, తవ్వి తీసుకో అని చెప్పాడు. మర్నాడు చిదంబరం కొబ్బరి చెట్టు వద్ద తవ్వుతుండగా అకస్మాత్తుగా ఒక పాము వచ్చి చేతి మీద కాటు వేసింది. అమ్మో, పాము కరిచింది అని కేకపెట్టి తిన్నగా పాము మంత్రం నేర్చిన సీతారామయ్య వద్దకు పరుగు తీశాడు. సీతారామయ్య ఇంటి గోడపై బోర్డు రాసి ఉంది, జెర్రి మంత్రం 5 రూపాయలు, తేలు మంత్రం 10 రూపాయలు, పాము మంత్రం 20 రూపాయలు. చిదంబరం సీతారామయ్య గారి తలుపు కొట్టాడు. సీతారామయ్య తలుపు తీసి, ఏమోయ్ చిదంబరం, ఈవేళప్పుడు ఇలా వచ్చావే, ఏమిటి విశేషం అని అడిగాడు. విశేషాలు తర్వాత మాట్లాడదాం గాని, ముందు నాకు జెర్రి కరిచింది, మంత్రం వెయ్యవయ్యా బాబు, ఈ బాధ భరించలేకుండా ఉన్నా అన్నాడు చిదంబరం. సీతారామయ్య 5 రూపాయలివ్వాలి అన్నాడు. అలాగే అని చెప్పి చిదంబరం 5 రూపాయలిచ్చాడు. సీతారామయ్య వెంటనే మంత్రం వేయడం మొదలుపెట్టాడు. ఎంతసేపటికి బాధ తగ్గకపోవడంతో, నాకు కరిచింది జెర్రి కాదు బాబోయ్, తేలు అన్నాడు చిదంబరం. అయితే 10 రూపాయలు ఇవ్వమన్నాడు సీతారామయ్య. చిదంబరం చాలా బాధపడ్డాడు. అయినా చేసేదేమీ లేక బుద్ధిగా 10 రూపాయలిచ్చాడు. సీతారామయ్య తేలు మంత్రం వేశాడు. చిదంబరానికి బాధ తగ్గడానికి బదులు మరికొంచెం ఎక్కువైంది. బాధతో మెలికలు తిరగడం మొదలుపెట్టాడు. ఇదంతా గమనిస్తున్న సీతారామయ్య చిదంబరంతో, నిన్ను కరిచింది జెర్రి కాదు, తేలు కాదు, పామై ఉంటుంది. లేకపోతే నేను మంత్రం వేస్తే గడిలో బాధ మాయమవుతుందే అన్నాడు. ఆ మాటలతో చిదంబరం సిగ్గుతో తల వంచుకుని, నా పిసినారితనంతో కక్కుర్తి పడ్డాను, నన్ను క్షమించండి సీతారామయ్య గారు అని 20 రూపాయలు అతని చేతిలో పెట్టి పాము మంత్రం వెయ్యమన్నాడు. సీతారామయ్య త్వరగా పాము మంత్రం చదివి చిదంబరం ప్రాణాలు కాపాడాడు. అంతేకాకుండా చిదంబరానికి 15 రూపాయలు తిరిగి ఇచ్చేస్తూ, చూడు చిదంబరం, డబ్బు శాశ్వతం కాదు, డబ్బుకి కక్కుర్తి పడి బంగారం లాంటి నీ ప్రాణాలు పోగొట్టుకోవలసి వచ్చేది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, ఎవరికోసమో అయితే సరే అనుకోవచ్చు, నీ ప్రాణాలకే ముప్పు వచ్చే వరకు డబ్బు ఖర్చు పెట్టకపోతే ఎలా అని చిదంబరాన్ని చీవాట్లు వేశాడు. కథ సమాప్తం. బాణంగురి 40 ఏళ్ల వయసువాడైన నిర్లిప్తుడనే వాడికి హఠాత్తుగా జీవితంలో తానేమీ సాధించలేదనే ఆలోచన వచ్చింది. వాడు చూస్తుండగానే ఎందరో లక్షాధికారులయ్యారు, కళాకారులయ్యారు, కీర్తి ప్రతిష్టలు గడించారు. తాను మాత్రం అనామకుడిగానే ఉండిపోయాడు. నిర్లిప్తుడు ఇక బతకడం వృధా అని భావించి ఏ పులివాతో పడి మరణించాలని అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సాధువు వాడి ఎదురుపడి, క్రూరమృగాలు తిరిగే ఈ అడవికి ఎందుకొచ్చావు అని ప్రశ్నించాడు. స్వామి, నేను జీవితంలో ఏమీ సాధించలేకపోయాను, అందువల్ల విరక్తి చెంది చావాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు నిర్లిప్తుడు. సాధువు చిరునవ్వు నవ్వి, ఏమీ సాధించలేకపోయినందుకు బాధపడుతున్నావు, బాగానే ఉంది, మరి జీవితంలో ఫలానా కార్యం సాధించాలని ఎప్పుడైనా అనుకున్నావా అని అడిగాడు. నిర్లిప్తుడు లేదని తల ఊపాడు. అప్పుడు సాధువు, బాణం గురి పెట్టకుండా లక్ష్యానికి తగల్లేదని బాధపడడం అవివేకం అన్నాడు. సాధువు మాటలతో నిర్లిప్తుడికి కనువిప్పు కలిగింది. వాడు మరెన్నడూ ఏమీ సాధించలేదని బాధపడకుండా ఎంతో కొంత సాధించడానికి ప్రయత్నించాడు. కథ సమాప్తం. తల మీద భారతదేశం. అమెరికాలోని పండితులు, ప్రజలు స్వామి రామతీర్థకు ఎన్నెన్నో ఘన సన్మానాలు చేశారు. భారతీయ ధర్మ సంస్కృతుల కాంతి కిరణాలను దశ దిశలా ప్రసరింపచేస్తూ ఆయన అక్కడ 2.5 సంవత్సరాల పాటు గడిపి భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు. బయలుదేరేటప్పుడు అమెరికా దుస్తుల జత ఒకటి ఆయన వద్ద ఉండిపోయింది. ఆ దుస్తులు ధరించి ప్యాంటు కోటు వేసుకున్నారు. అయితే అమెరికాలో లభించిన ఖరీదైన టోపీ మాత్రం తల మీద ధరించలేదు, తలపాగా చుట్టుకున్నారు. అప్పుడు ఆయన్ని కలవడానికి చాలామంది వచ్చారు. అందంగా సూటు బూటు వేసుకున్న రామతీర్థ తలపై టోపీ ధరించకుండా తలపాగా చుట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళు ఆయన్ని ఏమీ అనకుండా మాట్లాడి వెళ్ళిపోయారు. అంతలో ఒక ఆంగ్లేయుడు అక్కడికి వచ్చి ఆయన్ని చూసి నవ్వసాగాడు. అది గమనించిన రామతీర్థ శాంతంగా, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు.
ఇంత అందమైన హ్యాట్ను మీరెందుకు ధరించలేదు అని నవ్వుతూ ఆయన్ను అడిగాడు. శిరస్సుపై ఎప్పుడూ మహత్తరమైన భారతదేశమే ఉంటుంది, పాదాల మీద అమెరికా పడి ఉండవచ్చుగాక అంటూ అమెరికా బూట్లను చూపాడు గొప్ప దేశభక్తుడు సాధు పుంగవుడు అయిన స్వామి రామతీర్థ. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.